I am Dr. DVL Narayan Rao, Senior Surgical Gastroenterologist from TX Hospital, Kachiguda. ఇప్పుడు ఒక చిన్న సమస్య గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. జనరల్గా కడుపులో అల్సర్ అని, అల్సర్కి రకరకాల మందులు తీసుకుంటున్నామని రెగ్యులర్గా పేషెంట్స్ వస్తూ ఉంటారు. మాకు అల్సర్ ఉంది, అల్సర్కి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, అయినా కూడా మాకు తగ్గట్లేదు. అల్సర్ ఉంది ఎలా తెలిసింది అంటే, వాళ్ళు సింప్టమ్స్ తోటి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్ డాక్టర్స్ వాళ్ళకి అల్సర్ ఉండే అవకాశం ఉందని చెప్తారు. కానీ అల్సర్ ఉంది అంటే, అల్సర్ అనే దానికి మనం మూడు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసేసి ఈ అల్సర్ అనేటువంటిది కడుపు లోపల యాసిడ్, యూజువల్గా మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రీట్ అవుతుంది. నార్మల్గా మన జీర్ణం కావడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పటికైనా కానీ, లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ నార్మల్గా ప్రొడ్యూస్ అయినా కూడా ఆ యొక్క లోపల ఉండేటటువంటి పొర ఏదైతే ఉంటుందో స్టమక్లో, అది డెస్ట్రాయ్ అయిపోతే ఈ యొక్క యాసిడ్ యొక్క డ్యామేజ్ దాని మీద జరగటం కానీ జరుగుతున్నప్పుడు అల్సర్ లాంటి ఫామ్ అవుతాయి. కాకపోతే ఇందాక నేను చెప్పాను మూడు రకాలుగా దీన్ని చూడాలి. ఒకటి సింపుల్గా ఓన్లీ ఇనిషియల్ స్టేజ్లో కొద్ది కడుపులో మంట మాత్రమే వచ్చినట్లయితే ఏమీ పరీక్షలు చేసుకోకుండా సింపుల్గా ఈ యొక్క యాసిడ్ని తగ్గించేటువంటి మందులు, ప్యాంటోసిడ్ అని, రెబిప్రజోల్ అని, ఒంప్రజోల్ అని ఉంటాయి, అందరికీ తెలిసినవి కామన్ ఓవర్ ద కౌంటర్ మెడికేషను తీసుకోవచ్చు. లేదంటే ఆహారం తినగానే మంట తగ్గిపోతుందంటే ఏదైనా మంట వచ్చినప్పుడల్లా ఏదైనా ఆహారం కానీ ఏదో పాలు కానీ తాగి దానివల్ల సరి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కేవలం మంట మాత్రమే. కడుపులో నొప్పి కనుక తయారైనట్లయితే యూజువల్గా బెటర్ ఎండోస్కోపీ చేయించుకొని ఏం ప్రాబ్లం ఉందో నిర్ధారణ చేసుకోవడం మంచిది. ఎండోస్కోపీలో కూడా మీకు అల్సర్ ఫార్మేషన్ స్టేజ్ అనేది ఎక్కువ స్టేజ్, అడ్వాన్స్డ్ స్టేజ్ అది. ఎర్లీ స్టేజెస్లో ఓన్లీ దాని మీద పూత, ఆ యొక్క ఇన్న లోపల ఉండేటటువంటి పొర అనేటువంటి కొంత డ్యామేజ్ మాత్రం జరగడం జరుగుతుంది. అప్పుడు కూడా డాక్టర్స్ ఏదో ఇలాంటి మందులు ఏవో ఇస్తారు యాసిడ్ తగ్గించడానికి, దాంతో మానిపోతుంది. అల్సర్ కనుక ఫామ్ అయిన ఆల్రెడీ ఏంటంటే, ఇప్పుడు ఇనిషియల్గా మందులు తీసుకోక నెగ్లెక్ట్ చేసి అల్సర్ స్టేజ్కి కనుక ఫామ్ అయినట్లయితే, ఎండోస్కోపీ కనుక అల్సర్ ఉన్నట్లయితే దానికి కూడా 195 పాళ్ళు ఎండోస్కోపీ మందుల ద్వారానే ట్రీట్మెంట్ చేస్తారు. కాకపోతే అల్సర్ వలన కాంప్లికేషన్స్ వస్తే కానీ దాని గురించి మాత్రం కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాంప్లికేషన్స్ అంటే ఏమీ ఉండవు. ఒకటి వచ్చి బ్లీడింగ్ అవటం. అల్సర్ అనేటువంటిది పూర్తిగా లోపల డెస్ట్రాయ్ అయిపోయి లోపల రక్తనాళాల వరకు అల్సర్ కూరుకుపోయి ఆ రక్తనాళాలను కూడా డెస్ట్రాయ్ చేసే రక్తనాళాలనే ఓపెన్ అయిపోయినాయి అంటే అది రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా ఎండోస్కోపీతో నయం చేసే అవకాశం ఉంది. ఎండోస్కోపీతో కూడా వెంటనేగా నయం చేయలేకపోతే ఇది రక్తస్రావం అనేది ఎమర్జెన్సీలో ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి కూడా ఆ యొక్క రక్తనాళాది రక్తస్రావం జరిగేటువంటి రక్తనాళాలని కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆపరేషన్ ఒక్కోసారి అవసరం ఉంటుంది. అదే కాకుండా కొంతకాలంగా అల్సర్ ఉంటూ దానికి మందులు తీసుకుంటూ అల్సర్ హీల్ అయిపోతుంది. హీల్ అయిపోయినప్పుడు అల్సర్ ఎక్కడైతే హీల్ అయిపోతుందో వేరే దగ్గర ఎక్కడైనా కూడా శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు, శరీరంలో ఎక్కడైనా అల్సర్ ఫామ్ అయినప్పుడు, హీల్ అయినప్పుడు ఫైబ్రస్ టిష్యూతో హీల్ అయిపోయి ముడుచుకుపోతుంది ఆ ఏరియా. అదేవిధంగా అది ముడుచుకుపోయి ఆహారం తీసుకునేటప్పుడు లోపలికి పోకుండా అడ్డుపడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం పైలోరిక్ స్టినోసిస్ అంటాం. అది మూసుకుపోతుంది. అలాంటప్పుడు ఆపరేషన్ చేసి, బైపాస్ ఆపరేషన్ చేసి ఆహారం సక్రమంగా పోయే మార్గాన్ని కూడా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లో ఈ యొక్క అల్సర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కూడా చాలామంది మనకు చెప్తూ ఉంటారు, ఈ ప్రాబ్లం ఉందో, చిన్న చిన్న మందులతోటి, మందులేమి లేకుండా ఆహారంలో చిన్న చిత్తక మార్పులతోటి మంట వచ్చినప్పుడల్లా ఏదో కొద్దిగా ఆహారం తీసుకుంటూ కూడా కంట్రోల్ చేసుకున్నా సరిపోతుంది. కానీ ఇది అదే విధంగా కనుక కంటిన్యూ అవుతున్నట్లయితే ఎండోస్కోపీ చేసి మందులు తీసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డాక్టర్స్ కనుక ఇది ఎండోస్కోపీతో మనం కంట్రోల్ చేయలేము అంటే అది అశ్రద్ధ చేయకుండా ఆపరేషన్ అవసరమైనా కూడా, అవసరమని చెప్పినా కూడా ఆ యొక్క ట్రీట్మెంట్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఏది కాబట్టి అల్సర్ అనే దానికి ఒకటే ఒక ట్రీట్మెంటే, మందులతోనే అన్ని నయం కాకపోవచ్చు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ.